ఈ మధ్యనే జీ తెలుగులో మధ్యాహ్న వేళలో ప్రసారమవుతున్న సీరియల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి. కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్లో నటిస్తున్న నటీనటుల వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సీరియల్లో మెయిన్ హీరోగా విష్ణు విహారి క్యారెక్టర్లో జై ధనుష్ నటిస్తున్నారు. జై ధనుష్ ఇంతకుముందు జీ తెలుగులోనే ప్రసారమైన నెంబర్ 1 కోడలు సీరియల్లో నటించారు. ఇక మెయిన్ హీరోయిన్గా కనక మహాలక్ష్మి క్యారెక్టర్లో వైదేహి పన్నయం సీరియల్లో నటించిన యుక్త మల్లార్ నటిస్తున్నారు. మరియు పద్మాక్షి క్యారెక్టర్లో పూజారాజు నటిస్తున్నారు. పూజ కన్నడ నటి, కన్నడలో అన్నతాగి రామచారి సీరియల్స్లో నటించారు. ఇక ఈ సీరియల్లో సెకండ్ హీరోయిన్గా సహస్ర క్యారెక్టర్లో నిఖిత చౌదరి నటిస్తున్నారు. నిఖిత ఇంటికి దీపం ఇల్లాలు, బ్రహ్మముడి, మౌన పోరాటం సీరియల్స్లో నటించారు. మరియు విహారీకి తల్లి క్యారెక్టర్లో యమునగా కన్నడ నటి అయిన హారతి కుల్కర్ణి నటిస్తున్నారు. మరియు అనుపల్లవి మావారు మాస్టారు అత్తారింటికి దారేది సీరియల్స్లో నటించిన మమత చౌదరి ఈ సీరియల్లో అశ్రిత క్యారెక్టర్లో నటిస్తున్నారు. మరియు సౌదామణి క్యారెక్టర్లో నెంబర్ 1 కోడలు కృష్ణ ముకుందమురారి సీరియల్స్లో నటించిన ప్రియా నటిస్తున్నారు. అంబిక క్యారెక్టర్లో నాగపంచమి, ఎన్నెన్నో జన్మల బంధం, అనుపల్లవి సీరియల్స్లో నటించిన హీనారాయ్ నటిస్తున్నారు. మరియు అవినాష్ క్యారెక్టర్లో అనుపల్లవి సీరియల్లో నటించిన అనిల్ నటిస్తున్నారు. మరియు ప్రేమేంత మధురం, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, రాజేష్ విల్లాస్ కాఫీ క్లబ్ సీరియల్లో నటించిన విశ్వమోహన్ ఆదికేశవులు క్యారెక్టర్లో నటిస్తున్నారు. గౌరీ క్యారెక్టర్లో స్వర్ణలత నటిస్తున్నారు. ఎన్నో తెలుగు మూవీస్లో సీరియల్స్లో నటించిన కోటీశ్వరరావు భక్త వత్సల్య క్యారెక్టర్లో నటిస్తున్నారు. మరియు రంగుల రాట్నం, గుండమ్మ కథ, మనసు మమత సీరియల్స్లో నటించిన ఉమాదేవి కాడంబరి క్యారెక్టర్లో నటిస్తున్నారు. మరియు వసుధ క్యారెక్టర్లో సాధన సీరియల్లో నటించిన అపర్ణ నటిస్తున్నారు. ప్రస్తుతం కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్లో నటిస్తున్న నటీనటుల్లో ఏ క్యారెక్టర్ అంటే మీకు ఇష్టమో ఆ క్యారెక్టర్ పేరుని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సీరియల్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం డ్రీమ్ తెలుగు ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.